డాక్టర్ గారు, నా వయసు 40 సంవత్సరాలు. నేను శ్వాస వదులుతున్నప్పుడు దగ్గు వస్తుంది. కొన్ని రోజుల నుంచి నాకు రక్తంతో కూడిన కఫం వచ్చింది. అలాగే గాలి పీల్చేటప్పుడు నాకు నొప్పిగా కూడా ఉంది. నా ఎడమ వైపు ఎగువ భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు నన్ను సాల్బుటమాల్ వాడమని ఇచ్చారు. కానీ ఎటువంటి ఫలితం లేదు. ఇప్పుడు నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. దగ్గినప్పుడు కఫము, కఫంతో పాటు రక్తం ఉన్నట్టయితే ప్రైమరీగా మేము ఆలోచించేది ట్యూబర్క్యులోసిస్ గురించి, లేదంటే రేర్గా లంగ్ క్యాన్సర్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో కఫం పరీక్షలో టీబీ అనేది కనిపించలేదు అన్నట్టయితే బ్రాంకోస్కోపీ అనే పరీక్ష చేయబడుతుంది. ఇప్పుడు ఊపిరితిత్తుల లోపల గొట్టాలు ఉంటాయి అన్నమాట. ఆ గొట్టాల ద్వారానే గాలి ఊపిరితిత్తుల వరకు వెళ్తాయి. సో ఆ గొట్టాల లోపల ఏమన్నా డ్యామేజ్ ఉన్నా సరే, దాంట్లో చిన్న ట్యూమర్స్ ఉన్నా లేదంటే లంగ్ క్యాన్సర్ అనేది ఉన్నా సరే, ఒక్కొక్కసారి ఇట్లా రక్తం పట్టడం జరుగుతుంది. ఎక్స్రే అనేది మీకు 2-డైమెన్షనల్ ఇమేజ్ ఆఫ్ అ 3-డైమెన్షనల్ స్ట్రక్చర్. ఎక్స్రేలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కనిపించవు. ఎక్స్రేలో ప్రాబ్లం లేదు అంటే ప్రాబ్లం లేనట్టు కాదు. సో సిటీ స్కాన్ అనేది ఆవశ్యకంగా చేయాల్సి వస్తుంది అన్నమాట. సిటీ స్కాన్ చూసుకుని దాని తర్వాత బ్రాంకోస్కోపీ అనేది చేసినట్టయితే మీకు రక్తం ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా, క్యాన్సర్ వల్ల వస్తుందా అనేది తెలుసుకుని నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయబడుతుంది.